వసవి విసిఏ వారి నిత్యవర్త సమాహారం వసవి మిషన్ టుడేకి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు అంతర్జాతీయ వార్తా విశేషాలు. వివిధ వసవి జిల్లాల్లో మొక్కలు నాటిన వసవియన్లు, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించిన వసవి క్లబ్లు V103A, V102A, V105A, V302A, V203A, V201A, V213A, V108A జిల్లాల్లో జరిగిన సేవా కార్యక్రమాల విశేషాలు. నాకు ఒక బాబు, తర్వాత 5 ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు. ఐ హావ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్. సో చాలా హాస్పిటల్స్ కి కన్సల్ట్ అయ్యాము. After coming to Homeocare, I got conceived. నేను 6 మంత్స్ ప్రెగ్నెంట్ రన్నింగ్ ఉంది. ఐ యామ్ హ్యాపీ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. హోమియోకేర్ ఇంటర్నేషనల్. అంతర్జాతీయ వార్తా విశేషాలు. అంతర్జాతీయ కార్యదర్శి పాద సుదర్శన్ 61వ పుట్టినరోజు, వివిధ వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. V103A, V102A, V105A, V302A, V203A, V201A, V213A, V108A జిల్లాల్లో జరిగిన సేవా కార్యక్రమాల విశేషాలు. అంతర్జాతీయ కార్యదర్శి వాసవియన్ పాద సుదర్శన్ పుట్టినరోజు సందర్భంగా వివిధ జిల్లాల్లోని వాసవి క్లబ్లు సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయా క్లబ్ల వాసవియన్లు పాద సుదర్శన్ కు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ కార్యవర్గం నిర్దేశం ప్రకారం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మొక్కలు నాటడం సేవా కార్యక్రమాలను చేపట్టారు. వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అంతర్జాతీయ కార్యదర్శి వాసవియన్ పాద సుదర్శన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాసవియన్లు విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని మొక్కలు నాటడం తనకు సంతోషంగా ఉన్నదన్నారు. కాగా వివిధ వాసవి జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. V103A జిల్లాలో అంతర్జాతీయ కార్యదర్శి వాసవియన్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ పాద సుదర్శన్ జన్మదినాన్ని పురస్కరించుకుని వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీకృష్ణ మందిరంలో క్లబ్ అధ్యక్షులు గేదె సుదర్శన్ గుప్తా అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అంతర్జాతీయ కార్యదర్శి పాద సుదర్శన్ మందిరంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని వాసవియన్లు మొక్కలు నాటడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలు మరువలేని విధంగా ఉన్నాయని ప్రశంసించారు. ప్రత్యేక అభినందన కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు గాదే సుదర్శన్ గుప్తా అంతర్జాతీయ కార్యదర్శికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ సందర్భంగా బ్రాహ్మణులకు అన్నదానం నిర్వహించి నిత్యావసరాల సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా మాణిక్ భవన్ పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మాణిక్ భవన్ పాఠశాల ప్రధానోపాధ్యులు కొలిపాక బాలాజీ, సీనియర్ సిటిజన్స్ క్లబ్ సభ్యులు చెల్లా గంగాధర్, మోత్కూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. V102A జిల్లాలో అంతర్జాతీయ కార్యదర్శి వాసవియన్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ పాత సుదర్శన్ జన్మదినాన్ని పురస్కరించుకుని V102A జిల్లా గవర్నర్ బాదం కళావతి ఆధ్వర్యంలో జూమ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ పూర్వాధ్యక్షులు వాసవియన్ డాక్టర్ వేముడి హజరతే గుప్తా, నూలి వెంకట రమణమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గవర్నర్లు, ఐఈసి ఆఫీసర్లు పాపారావు, సంతోష్, సత్యనారాయణ, అనంతరాజ్ మరియు ఆర్సీ సుజాతారావు, విజయలక్ష్మి, కుమార్ 80 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసవియన్లు పాద సుదర్శన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో సతీ సమేతంగా పాల్గొన్న పాద సుదర్శన్ తన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అంతేకాకుండా పాద సుదర్శన్ కుటుంబ సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ అమ్మవారికి హారతి పూజలు నిర్వహించారు. ఇందుకు పాద సుదర్శన్ ఆనందం వ్యక్తం చేశారు. చాడు కుంకుమా
అందమైన గోపురం శుభములు చేకూరు తరుణాలలో సంతృప్తిని ఒసగు గోపురం పారంపర్యం పరిశుద్ధత గోపురం కుంకుమ మరియు పసుపు పొడి సహాయ కార్యక్రమాలను చేపట్టారు. నామ నరసింహులు జ్ఞాపకార్థం వారి కుమారులు నామ భాస్కర్ నామ శ్రీనివాసులు జంట వాటర్ ట్యాంకులు నిర్మించగా వాటిని గవర్నర్ పుల్లూరు ప్రకాష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ఉపాధ్యక్షులు చందా శ్రీధర్, పిఆర్ఓ విద్యాసాగర్, పాంపాటి కృష్ణమూర్తి, చందా శ్రీదేవి, రాచల్ల ప్రసాద్, బీపేట వెంకటేశం, ఇల్లింతల ప్రసన్న, అన్నపూర్ణ పాఠశాల ప్రధానోపాధ్యులు శ్రీ విశ్వనాథం పాల్గొన్నారు. వాస్వి క్లబ్ కొండపాక ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్యదర్శి వాస్వియన్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ పాదా సుదర్శన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక పేద కుటుంబాన్ని ఆదుకున్నారు. సిద్దిపేట వాస్తవ్యుడు జిల్లా జగదీశ్వర్ ఇటీవల కరోనాతో మృతి చెందారు. దీంతో వారి కుటుంబం అనాథలుగా మిగిలిపోయారు. ఈ నేపథ్యంలో వాస్వి క్లబ్ కొండపాక అధ్యక్షుడు వెంకటేష్ ఆధ్వర్యంలో పిల్లలకు చదువుకోవడానికి పుస్తకాలు, పెన్నులు, 25 కేజీల బియ్యాన్ని వితరణ చేశారు. ఈ కుటుంబం దుద్దలో నివాసం ఉంటున్నారు. ఈ కార్యక్రమంలో బెజగామ వెంకటేష్, ట్రెజరర్ పెద్ది వినయ్, కేబినెట్ జాయింట్ సెక్రటరీ పెద్ది కుమార్ పాల్గొన్నారు. వాస్వి క్లబ్ వికేఎస్పి బైతరాయనపురం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్యదర్శి వాస్విన్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ పాతా సుదర్శన్ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక సాయి వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. ఇందులో హోలీస్, చిత్రాన్నం, పులిహోర మరియు మసాలా వడ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ వాస్వియన్ సరస్వతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాగా వాస్వియన్ పాతా సుదర్శన్ కు క్లబ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఇంకా ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు సుప్రియా, అజిత్, వైస్ ప్రెసిడెంట్ రమేష్, కార్యదర్శి రాజ్యలక్ష్మి, ట్రెజరర్ రాఘవేంద్ర, సంయుక్త కార్యదర్శులు అరుణ, శ్వేత మరియు వికేఎస్పి బైతరాయనపుర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అంతర్జాతీయ కార్యదర్శి వాస్వియన్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ పాతా సుదర్శన్ జన్మదినాన్ని పురస్కరించుకుని V203A జిల్లా వాస్వి క్లబ్ గుడ్లవల్లేరు ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బందికి మరియు హోం గార్డులకు మొత్తం 40 మందికి శానిటైజర్లు, S95 మాస్కులు మరియు 5 లేయర్ల మాస్కులు అందజేశారు. చిట్టూరి శ్రీనివాసరావు, కార్యదర్శి బిఎన్వి సుదర్శన్, కోశాధికారి చిట్టూరి కృష్ణమోహన్ మరియు కొప్పురావురి రవీంద్ర, గుడివాడ భాస్కర్ రావులు పాల్గొన్నారు. V201A జిల్లాలో అంతర్జాతీయ కార్యదర్శి వాస్వియన్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ పాతా సుదర్శన్ జన్మదినాన్ని పురస్కరించుకుని V201A జిల్లా రీజియన్ 2 జోన్ 1 కు చెందిన వాస్వి క్లబ్ వనితా విశాఖ, వాస్వి క్లబ్ విశాఖ యువత సంయుక్త ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా మొక్కలు నాటడం, అన్నదానం, పేద మహిళకు కుట్టు మిషన్ పంపిణీ, విద్యార్థులకు నోట్ పుస్తకాలు, డిక్షనరీలు, గ్రామర్ పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో 2 క్లబ్లకు చెందిన అధ్యక్షులు పి సునీత, పి పుష్పలత, జోన్ చైర్పర్సన్ ఎం శ్రీకాంత్, రీజనల్ చైర్మన్ వేవే గుప్తా, జిల్లా గవర్నర్ మద్ది జగన్మోహన్, అంతర్జాతీయ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెద్దమల్లు రామారావు,
కుట్టుమిషన్ దాత హెచ్ గాయత్రి ఐఈసి ఆఫీసర్లు అడ్డగాల శ్రీనివాసరావు సునీతా దేవి పాల్గొన్నారు. ఇంకా క్లబ్ సభ్యులు వాస్వియన్ సిహెచ్ వాణి, వాస్వియన్ కేఎస్బి తేజ, వాస్వియన్ జి కౌశిక్ కూడా హాజరయ్యారు. V1088A జిల్లాలో అంతర్జాతీయ కార్యదర్శి వాస్వియన్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ పాతా సుదర్శన్ జన్మదినాన్ని పురస్కరించుకుని V1088A జిల్లా వాస్వి క్లబ్ మహబూబ్ నగర్ ఆధ్వర్యంలో నిరుపేదలకు రెడ్డిపల్లి రమేష్, పద్మ కిరాణం దుకాణం వారు నిత్యావసరాల సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో V1088A శ్రేయోభిలాషి ఇన్ఛార్జ్ రేగూరి కృష్ణ, వనితకు వందనం ఇన్ఛార్జ్ గోడంపల్లి శ్రీనివాస్, జోన్ చైర్మన్ గుండ్లా ప్రవీణ్ కుమార్, క్లబ్ అధ్యక్షులు కొక్కొల్ల చంద్రశేఖర్, కార్యదర్శి మేడిశెట్టి రమేష్, కోశాధికారి కలకొండ శ్రీనివాస్, క్లబ్ సభ్యులు గుబ్బా రాఘవేంద్ర, సుంకు రాము, మేడిశెట్టి అశోక్ పాల్గొన్నారని క్లబ్ పిఎస్టీలు తెలిపారు. V213A జిల్లాలో అంతర్జాతీయ కార్యదర్శి వాస్వియన్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ పాతా సుదర్శన్ జన్మదినాన్ని పురస్కరించుకుని వాస్వి క్లబ్ ఏలూరు కపుల్స్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి పేదవారికి నిత్యావసరాల సరుకులు పంపిణీ చేసినట్లు క్లబ్ కార్యవర్గం తెలిపింది. లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను. లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను. సరిగ్గా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది. నగలన్నీ పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు. కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లో ని రేస్ చేసేసాను. ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్, 10 ఇయర్ చాయిసెస్, 1, 3, 6, 9, and 12 months. డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు, మళ్ళీ లోన్ తీసుకోవచ్చు. వాల్యూ కట్టిన నగల వాలిడిటీ 3 ఇయర్స్. సేఫ్టీ కి సేఫ్టీ, డబ్బు కి డబ్బు. గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదూ. కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్. మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్, వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్. ఇంతటితో నేటి వార్తా సమాహారం సమాప్తం. రేపు ఇదే సమయాన్ని కలుద్దాం. జై వాసవి.